वेलकम टू माय चैनल साई श्री तेलुगु व्लॉग्स अंदर बी अंदर सत्य वॉइस पट्टी पट्टी वस्तु दयचे मेरेमी अंश नालिक हीट गुलाटा रावटी जस्ट वन वीक కొంచెం ఇప్పుడు వాయిస్ వస్తా ఉంది అయినా కూడా కొంచెం పట్టి పట్టి టంగ్ మీద అయినీ కాబట్టి కొంచెం నాలుక మీద హీటుగుల్ల అయిపోయినండి వారం రోజుల నుంచి నా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది కొంచెం ఈ సమ్మర్ లో చాలా హీట్ అయిపోతది మన బాడీ అంతానని దానికి నేను వారం రోజుల నుంచి కొంచెం మాట్లాడడానికి రావట్లేదండి ఇప్పుడు కూడా కొంచెం పెయిన్ వస్తా ఉంది కానీ ఈ రోజు మీకు రెసిపీ నేను కంపల్సరీ చూపించాలన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను దయచేసి నా వాయిస్ ఏమన్నా కొంచెం పట్టి పట్టి వస్తే మీరు ఏమీ అనుకోవద్దు మీరు అర్థం చేసుకుంటారులేండి ఇంకొక విషయం ఏంటంటే కొంచెం మనకి మాట్లాడడానికి నాలుక మీద గుల్లలేసినప్పుడు మాట్లాడడానికి అసలు రాదండి అలాంటిదప్పుడు మనం ఫుడ్ కూడా సరిగా తీసుకోలేము ఫుడ్ తీసుకోకపోతే ఇంకా మనం డౌన్ అయిపోతాము అలా కాకుండా మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఎందుకనంటే నాలుక మీద ఫుల్ హీట్ గుల్లలేసిపోయినప్పుడు ఇంకా అసలు టంగ్ ఓపెన్ చేయడానికి రాదు అలాంటి అప్పుడు మనం ఏం చేస్తాం అంటే పెరుగులో కొంచెం పంచదార వేసుకుని కొంచెం ఫ్రిజ్ లో పెట్టుకొని కానీ మనం ఒక్కొక్క సిప్ తింటా ఉంటే కొంచెం నాలుక అన్నది అది మౌత్ అన్నది ఓపెన్ అవుతదండి ఎందుకంటే ఫుల్ డ్రై అయిపోతది నాకైతే చాలా గుల్లలేసిపోయినండి నాలుక మీద ఫుల్ హీట్ అయిపోయింది మనకి తినకపోతే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అవుతది ఎందుకంటే నాలుక మనకి సహకరించదు అది మండుతా ఉంటది నాకైతే ఒక వారం రోజుల నుంచి ఇంకా అసలు నిప్పుల కుండ ఉన్నట్టు ఉన్నది నాలుక అంతానని ఇంకా ఫుడ్ తినకపోతే లాభం లేదనేసి ఇంకా పెరుగులో కొంచెం పంచదార వేసుకొని కొంచెం సిప్ చేస్తా ఉంటే కొంచెం కూల్ అనిపిస్తుంది ఆ నాలుక అన్నది అలా మనం కొంచెం ఫుడ్ తీసుకోవచ్చు ఈ రోజు రెసిపీ అయితే నేను సాంబార్ చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ లో సాంబార్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఒక రెండు కప్పులు తీసుకున్నానండి రెండు గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను సారీ చాలా ఇంకా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంది నాకు టంగ్ చాలా బర్న్ అవుతా ఉంది కానీ ఈ రోజు కంపల్సరీ వీడియో చేయనట్టు నేను చేస్తున్నానండి రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నాను నేను నాను తీసేసుకొని నేను కడిగేసుకున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చిని ఇలా చీరికల కింద చీరాలండి ఒక నేనైతే ఒక ఏడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను మీకు కారం కొంచెం ఇంకా సాంబార్ స్పైసీ కావాలంటే ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు దీన్ని దీంట్లో వేసేసి కొంచెం వాటర్ వేసి నేను కుక్కర్ పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ లో అయిపోతదండి మనకి సాంబార్ అన్నది ఈ కుక్కర్ మనకి అయ్యి లోపల పప్పు ఉడికి లోపలికి నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి దీన్ని నానబెట్టుకోవాలి మనకి పప్పు చూసారు కదండి మెల్ట్ అయిపోయింది ఫుల్ చూడండి కొంచెం దీని ఇట్లా మెత్తగా గరిటతోటే ఆల్మోస్ట్ మెత్తగా అయిపోతదండి చూసారు కదా అమ్మో ఇలా కొంచెం మెత్తగా మెదుక్కోవాలండి నాలుక బగ్బగ్ మండిపోతా ఉంది దయచేసి మీరేమీ అనుకోవద్దు నత్తి నత్తిగా వస్తుంది వాయిస్ అంతను ఇలా ఫుల్ మనం గరిటతోటి తిప్పేసుకుంటే సరిపోతుందండి మనం ఎందుకు దీంట్లో పచ్చిమిర్చి ఫస్ట్ ఏ స్టార్టింగ్ చేస్తున్నాం అంటే పప్పులో కన్నది కారం అన్నది మనకి మళ్ళీ కూరగాయలు వేసిన తర్వాత మనకి ఆ పప్పుకి పట్టదండి పచ్చిమిరపకాయల కారం అన్నది అందుకనే ఫస్ట్ మనం కందిపప్పు ఉడికించినప్పుడే మనం ఏదైనా సరే మామిడికాయ పప్పు అయినా ఏమైనా సరే కందిపప్పు ఉడికిస్తున్నప్పుడే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి అండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు కూరగాయలు నేను ఆల్రెడీ కట్ చేసి ఉప్పు నీటిలో పెట్టానండి ఎందుకంటే నలుపు అన్నది వచ్చేస్తుంది వంకాయలు మాత్రం కంపల్సరీ మనం సాంబార్ చేసుకునేటప్పుడే కట్ చేయాలి నేను ఇప్పుడే కట్ చేశాను వంకాయల్ని దీంట్లో సాంబార్లో నేను బెండకాయలు వేసానండి అట్లానే ఆనపకాయ సొరకాయ అంటాం కదా అది వేసాను చిలకడ దుంప ములక్కాయ కూడా వేసాను అలాగే బీట్రూట్ అండి బీట్రూట్ కొంచెం టమాటాలు ఒకటి వేలేదానండి ఎందుకంటే నేను టమా
టమాటాలు వేలేదు కాబట్టి జస్ట్ ఒక రెండు టమాటాలు వేసుకుంటే సరిపోతుంది. చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను. జస్ట్ ఒకవేళ వేస్తే నేను దీంట్లో రెండు టమాటాలు వేస్తాను అంతే, అంతకన్నా ఎక్కువేనండి. ఎందుకంటే మనకి చింతపండు పులుపుదే బాగుంటుంది. యాక్చువల్ నా దగ్గర ఇప్పుడు టమాటాలు లేవు కాబట్టి నేను వేయట్లేదు. చిలకడ దుంప, బీట్రూట్, క్యారెట్ కూడా వేస్తున్నాను. మొత్తం అన్నీ వేసేయాలండి దీంట్లో. వేసి కొంచెం పసుపు వేసుకోవాలి దీంట్లో. అలాగే ఒక రెండు స్పూన్లు అయితే నేను కారం వేస్తున్నానండి. బట్ మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ మీరు వేసుకోండి. నేనైతే ఒక 3.5 వేస్తున్నాను. అలాగే సాంబార్ మసాలా కూడా వేస్తున్నాను. నేనైతే ఎంటీఆర్ది వేస్తున్నానండి. పండు పులుసు నేను తీసేసి పెట్టుకున్నాను పక్క. ఒక్కసారి పైకి కిందకి ఇలా కలుపుకుని కూరగాయలు ఎక్కువైనాయి కాబట్టి కొంచెం పైకి వచ్చేసింది అది. వేసేసి నేను ఒకసారి దీన్ని మూత పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసాం కాబట్టి కుక్కర్లో అంతా చింతపండు పులుసు వేసి పెట్టేసాము. దీన్ని హై మాత్రం పెట్టకూడదండి, ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసాం కాబట్టి ఎక్కువ వాటర్ అన్నది ఉంటుంది. అందుకని హై పెట్టకుండా మీడియం ఫ్లేమ్, చూస్తున్నారు కదా మీరు, మీడియం ఫ్లేమ్ పెట్టి జస్ట్ ఒక రెండు విజిల్స్ అంతే. మళ్ళీ ఎక్కువ వేస్తే కూరగాయలన్నీ మొత్తం మెల్ట్ అయిపోతాయి సాంబార్లో. అందుకని జస్ట్ ఒక రెండు విజిల్స్ వేసి ఆపేయండి. కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడే చిటికెడు బెల్లం వేయాలండి. కుక్కర్ ప్రెజర్ అయిపోయిందండి, తీసేస్తున్నాను నేను. చూసారు కదండి కుక్కర్ మూత తీసేసాను నేను. తీసేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకోవచ్చు. మనకి ఎక్కడ సిమ్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కడ పొంగకుండా ఉంటుంది. కుక్కర్ మూత తీసేసానండి నేను. తీసేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక కడాయిలో నేను ఆయిల్ వేసుకుని ఉంచానండి. దాంట్లో వెల్లుల్లి దంచుకుని పెట్టుకోవాలి. దంచి పెట్టిన వెల్లుల్లిపై వేయాలి. వేసి అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం కచ్చాపిచ్చ దంచుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అన్నది బాగా ఆయిల్లో మగ్గాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇప్పుడు ఈ సాంబార్ని తిరువాత పెట్టేస్తాం. మన ఇష్టం అండి, మన చాయిస్. మనకి కొత్తిమీర ఎంత కావాలంటే మనం అంత వేసుకోవచ్చు. ఇంకొక స్పూను సాంబార్ పొడి వేసుకోవాలి. తాలింపు వేసేసిన తర్వాత ఒక స్పూన్ సాంబార్ పొడి వేసానండి. వేసి జస్ట్ ఇలా ఒక బాయిల్ రానివ్వాలి, అంతే సరిపోతుందండి. ఇంకా మనకి సాంబార్ రెడీ అయిపోయినట్టే. సాంబార్ని రెడీ చేసేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నేను ఆ కుక్కర్ మూత పెట్టినప్పుడు మన సాంబార్కి చింతపండు పులుసు కూరగాయలు ఇవన్నీ పెట్టినప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ హైలో మాత్రం కుక్కర్ విజిల్ హైలో మాత్రం పెట్టొద్దండి మంట అన్నది. ఎందుకనంటే మంట అన్నది హైలో పెడితే మీకు పైకి వచ్చేస్తుంది ఆ చింతపండు పులుసు అన్నదని. ఇది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సాంబార్ చేసేటప్పుడే, చింతపండు పులుసు వేసినప్పుడేనండి. అసలు ముక్క అన్నది మెల్ట్ అవ్వకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇలాగ కానీ మీరు ట్రై చేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది. ఫంక్షన్లకైనా ఏదైనా ఎవరైనా గబుక్మని గెస్ట్లు వస్తున్నప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి ఓన్లీ కూరగాయలు కట్ చేసి ఇది ఒకటే పెద్ద ప్రాసెస్ అవుతుందండి. ఇదేనండి ఈరోజు నేను ఉల్లిపాయ వేసినప్పుడు క్లిప్ మిస్ అయిందండి, వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. బెల్లం వేసినప్పుడే ఉల్లిపాయ కూడా నేను యాడ్ చేశాను దాంట్లోనని. అది క్లిప్ మాత్రం కొంచెం వీడియో ఆన్ చేయడం నేను మర్చిపోయానని. ఉల్లిపాయ కూడా దీంట్లో నేను వేశానండి. ఇలాగ మన కూరగాయలన్నీ వేసుకుని చాలా సింపుల్గా ఈజీగా సాంబార్ రెడీ చేసేసుకోవచ్చు.
ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా బాబుకి పుట్టినరోజు విషెస్ చెప్పినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అందరూ వాట్సాప్లోను ఎఫ్బీలో అందరూ ఇన్స్టాలో పెట్టారు మెసేజ్లు అవన్నీలని. ఇంకొక విషయం, ఒక చిన్న విషయం నేను ఇక్కడ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. మనకన్నా చిన్నవాళ్ళని మనం ఆశీర్వదించాలి కంపల్సరీ. నేనైతే మా బాబుని ప్రతి చిన్న విషయానికి, వాడు ఎగ్జామ్ రాయడానికి, మా బాబు ఏం చిన్నబాబు కాదులేండి, పెద్దవాడే, కాలేజ్ అబ్బాయే, నేను ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కళ్ళ బ్లెస్సింగ్స్ నా కొడుకుకి ఉండాలని, మీ అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా, అమ్మవారి బ్లెస్సింగ్స్తో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నేను చిన్న షార్ట్ కింద పెట్టాను. యాక్చువల్లీ నాకు అప్పుడు ఫుల్ టంగ్ అంతా అయిపోయిందండి, నాకు మాట్లాడటానికి కూడా రాలేదు. వీడియో చేయొచ్చు అనుకున్నాను కానీ నాకు అసలు మాట్లాడటానికి కూడా రాలేదు, అందుకని నేను వీడియో అనేది చేయలేదు. మనకన్నా ఏజ్ తక్కువ వాళ్ళని మనం కంపల్సరీ ఆశీర్వదించాలి, అలాగే మనకన్నా ఏజ్ ఎక్కువ వాళ్ళని మనం విషెస్ చెప్పాలి కంపల్సరీ. నాకు తోచింది నేను చెప్తున్నాను మీ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకనంటే మీరు కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి. మా వాడి బర్త్డే విషెస్ పెట్టకపోయినా లైక్స్ బాగా వచ్చినాయి, చాలా అంటే చాలా సంతోషం. మీరు వాట్సాప్, ఎఫ్బి, ఇన్స్టా ఇవన్నీ ఫాలో అవుతున్నారు, యూట్యూబ్ మాత్రం ఫాలో అవ్వట్లేదు మీరు. ఎందుకంటే ఒక చిన్న కాంప్లిమెంట్, ఏదైనా రెసిపీ చేసినా లేకపోతే సంథింగ్ ఏమన్నా నేను పెట్టినా కూడా, ఒక వీడియో అన్నది పెట్టినప్పుడు ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల ఓ మనల్ని కూడా ఇష్టపడుతున్నారు, మనది కూడా అంటే ఒక చిన్న కాంప్లిమెంట్ టైప్ అండి. మరీ కామెంట్ పెట్టమన్నా అని పిచ్చి పిచ్చి కామెంట్లు మాత్రం పెట్టొద్దండి. ఆ కామెంట్లో మాకు ఇంకా ఏదో చేయాలి అన్న ఒక ఉత్సాహం అన్నది వస్తుంది. నా నాలిక ఇదైపోయింది, బర్న్ అవుతూ ఉంది మాట్లాడుతుంటే నాకు. ఎందుకంటే మా వాడిది, వాడు పెద్దవాడే, కాలేజ్కి వెళ్తున్నాడు, ఇక్కడ లేడండి వాడు. నాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్ని సంవత్సరాలు వాడు నాతోటే ట్రావెల్ చేశాడు, బట్ ఇప్పుడు వాడు కాలేజ్ బెంగళూరులో వచ్చింది సీట్, వాడు బెంగళూరు వెళ్ళిపోయాడు. ఎందుకంటే లీవ్ అంటూ ఇవ్వలేదు వాడికి. నాకు ఎమోషన్ అయిపోతాను, మా బాబు గురించి చెప్తే మాత్రం చాలా ఎమోషన్ అయిపోతాను నేను. ఎందుకంటే మన దగ్గర మన పిల్లలు ఉన్నా లేకపోయినా వాళ్ళ చదువుల గురించి వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్తారు కాబట్టి కంపల్సరీ ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ అయితే మాత్రం వాడికి ఎప్పుడూ ఉంటాయి. యాక్చువల్లీ నేను ఆ రోజు వీడియో చేయొచ్చు అనుకున్నానండి. యాక్చువల్లీ నేను ప్రతి రెసిపీ పెట్టచ్చు అని అనుకుంటాను కానీ మధ్యన ఏమి రెసిపీస్ ఉన్నాయి నేను చాలా తక్కువ, ఎందుకంటే వాడు ఉన్నప్పుడు నేను స్వీట్స్ ఏంటి, బిర్యానీస్ ఏంటి అన్ని ఎక్కువ బాగా చేసేదాన్నని. ఏం చేసినా కూడా వాడే గుర్తొస్తాడు, వాడు చదువుకు వెళ్ళాడు ఓకే, కానీ ఏమో ఇప్పుడు దాకా నేను వాడిని వదలలేదండి. వాడు ఇప్పుడు ఇంజనీరింగ్, వాడిని ఎప్పుడు నేను అయితే వదలలేదు. చిన్నప్పుడు కూడా వాడు హాస్టల్లో ఉండడం గట్ట ఏం లేదు, ఫస్ట్ టైం వాడు బెంగళూరులో వాడికి సీట్ వచ్చింది. యాక్చువల్లీ ఈ విషయం నేను దాదాపు 6-7 మంత్స్ అయిపోయిందండి వాడు బెంగళూరులో సీట్ వచ్చి, కానీ నేను ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎందుకనంటే ఎందుకు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటాయి, కానీ నేను చిన్నప్పటి నుంచి మాత్రం వాడిని అసలు వదలలేదండి. ఈ బర్త్డేకి అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాధగా అనిపించింది, ఎందుకనంటే లెగ్గానే మార్నింగ్ లెగ్గానే అమ్మవారికి పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని వాడికి పెట్టేదాన్ని, పెట్టి విషెస్ చెప్పేదాన్ని. ఈసారి చాలా ట్రై చేశాను నేను కూడా వెళ్ళొచ్చు అన్నట్టు, కానీ నాకు ఫుల్ కొంచెం టంగ్ మీద అంతా గుల్లలేసేయడం. కానీ వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒకవేళ మేము వెళ్ళినా కూడా వాడితోటి ఉండడానికి కుదరదు, అందుకనేసి పర్మిషన్, యాక్చువల్లీ 1 వీక్ బ్యాకే వచ్చాడు కానీ మళ్ళీ ఎగ్జామ్ ఉన్నదనేసి వాడు వెళ్ళిపోయాడు. ఇంకా నాకు ఎంత బాధ అనిపించిందంటే చాలా, వాడు ఎక్కడున్నా కూడా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి, అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా వాడికి ఎప్పుడు సర్వకాల సర్వవ్యవస్థలు ఉంటాయి, కానీ మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకనంటే మన పిల్లల్ని మనం ఆశీర్వదించాలి కంపల్సరీ, ఎందుకనంటే ప్రతి ఒక్కటి మనం దీవించాలి. దీవెన అన్నది చాలా ఇంపార్టెంట్ అండి, ఏ విషయంలో అయినా సరే. నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది లైక్స్ తోటి మీరందరూ, ఎందుకంటే వాట్సాప్లోను నాకు ఎఫ్బీలోను ఇన్స్టాలోను ఇవన్నీ మెసేజ్లు బాగా వచ్చినాయి. ఒక యూట్యూబ్లోనే ఎవరు కామెంట్ పెట్టలేదు, కానీ కామెంట్ పెట్టమన్నాను కదా అని వేరే కామెంట్స్ ఏం పెట్టకండి. జస్ట్ ఇట్లా ఏమన్నా బర్త్డేస్ గట్ట ఉంటే మా వాడిని మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్య కూడా నేను చేయడం మానేశానండి చాలా మట్టుకు, ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ ఉండి
వాడి గురించి ఏమన్నా ఒక రెసిపీ చేసినా కూడా వాడు మళ్ళీ గుర్తొస్తాడన్న దాంతో నేను రెసిపీస్ చేయడం కూడా మానేసానని. మా వారికి నాన్ వెజ్ వండుతాను కానీ చాలా తక్కువ. ఇంతకు ముందు అయితే స్వీట్స్ ఐటమ్స్ అన్నీ చేసేదాన్ని, ఇప్పుడు మొత్తం బంద్ అయిపోయినాయి. కానీ చేస్తాను. వాడి గురించి నేను చెప్పినప్పుడల్లా ఫుల్ ఎమోషన్ అయిపోతానని సరదాగా చెప్తున్నానండి. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టు నేను మీతో మాట్లాడుతున్నాను ఇలా సరదాగానని. మనం కన్నా చిన్నవాళ్ళని కంపల్సరీ మనం ఆశీర్వదించాలండి ప్రతి ఒక్కళ్ళు. మీరు బాగా లైక్స్ మాత్రం బాగా వచ్చినాయండి వాడి బర్త్డేకి. నేను షార్ట్స్ పెట్టినప్పుడు బాగా లైక్ వచ్చి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇదేనండి, ఇంకా నేను చెప్తా ఉంటే ఇంక ఇలా వెళ్ళిపోతూ ఉంటాను వాడి గురించి. చాలా సంతోషంగా అనిపించింది నాకు, ఎందుకంటే వాడి బర్త్డే రోజున పెట్టినప్పుడు బాగా రెస్పాండ్ అయ్యారు మీరు అందరూనని. చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి. మీ ఇంటి ఆడపడుచు కానీ సత్య అంటే ఎప్పుడు మీ ఇంటి ఆడపడుచుగానే ఉన్నందుకు నేను మనసు ఆల్రెడీ నేను ఛానల్ పెట్టి దాదాపు 8-7 మంత్స్ అయిపోయింది. అందుకనే ఈ విషయాన్ని నేను చెప్తున్నానండి. నేను కూడా మీ ఇంట్లో ఒక ఆడపడుచును కాబట్టి నా కొడుకుకి ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదేనండి, చాలా లెంతీ అయిపోతుంది మళ్ళీ వీడియో, ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్. కామెంట్ పెట్టమన్నానండి, మళ్ళీ వేరే వేరే కామెంట్స్ అన్నీ ఏం పెట్టకండి. ఏదైనా ఒక వీడియో పెట్టినప్పుడు దానికి రెస్పాండ్ అవుతే మాకు ఇంకా ఏదో చెయ్యాలన్న ఒక ఉత్సాహం అన్నది ఉంటుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. స్టే ట్యూన్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు బ్లాగ్స్. తాలింపు వేసేసిన తర్వాత మనం సాంబార్ పొడి వేసాం కదండి, దీంట్లో నేను ఆల్రెడీ ఉల్లిపాయ వేసానండి. అది నేను వేసేటప్పుడు వీడియో ఆన్ చేయలేదు. ఉల్లిపాయ మనం కుక్కర్లో పెట్టినప్పుడే కూరగాయలతో పలంగా నేను వేసేసాను.